భూపాల్పల్లి ఎమ్మెల్యే సత్తన్న అనుచరులమును అని చెప్పుకుంటూ 5వ వార్డు కౌన్సిలర్ కుమారుడు మహేందర్ మరియు కొంతమంది వ్యక్తులు కిష్టా కాలనీలో దౌర్జన్యంగా మా ఇంట్లో కూల కొట్టడం చేస్తున్నారు. మాకు న్యాయం చేస్తారని ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సత్తన్న పేరు చెప్పి ఎవరు లేని సమయంలో మా తల్లిదండ్రులను ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తూ భయపెడుతున్నారు. ఎవరికి చెప్పాలో తెలియని అయోమయంలో కాలనీలో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నాం. దయచేసి మాకు న్యాయం చేయండి. నమస్కారం అండి, నా పేరు స్నేహశ్రీ, మాది కృష్ణ కాలనీ భూపాల్పల్లి. మేము 76 జీవో ప్రకారం ఇక్కడ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇల్లు కట్టుకున్నామండి. 8 9 నెలలు అవుతుంది మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని. మొన్ననే ఇల్లు కట్టుకున్నాము. కట్టుకున్న ఇన్ని రోజులు కొన్ని ఇష్యూల వల్ల ఆపినాము. ఇప్పుడు పర్మిషన్ అన్నీ తెచ్చుకున్న తర్వాత ఇంటి నెంబర్ అన్నీ వచ్చినాయండి. అన్నీ వచ్చి అంతా క్లియర్ అయిపోయి మేము ప్రహారీ కూడా ఇక్కడ కట్టుకున్నాము. కట్టుకున్న దాన్ని ఎమ్మెల్యే గారి సహాయంతో మేము సార్కి చెప్పి అంత మాట్లాడుకుని కట్టుకున్నామండి. సార్ కూడా కట్టుకోమన్నారు. అన్న తర్వాత ఇప్పుడు కొత్తగా 5వ వార్డు కౌన్సిలరు, మాది 6వ వార్డు అండి, 5వ వార్డు కౌన్సిలర్ వచ్చి కౌన్సిలర్ గారి కొడుకు ఉడత సరోజన గారి కొడుకు ఉడత మహేందర్ వచ్చి దౌర్జన్యంగా ఇది వేరే వాళ్ళది అని చెప్పి మాది గోడ గూల కొట్టారని ఏంటిది అని చెప్పి నేను అడ్డుపడగా నా మీదకే వచ్చారు. వాళ్ళు అడ్డుపడితే నా మీదకే వచ్చి నన్నే తిట్టారు. ఇంకా నీకేంద్రం ఎక్కడ చెప్పుకుంటావు, చెప్పుకోపో అని అంటున్నారు. ఎందుకు ఇట్లా చెప్తారు అన్న ఏంటిది అని చెప్పానంటే మమ్మల్ని ఎమ్మెల్యే పంపించిందని చెప్పని ఎమ్మెల్యే గారు పేరు వాడుకుంటున్నారు. ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇక్కడ కట్టుకోమని చెప్పని చెప్పారు. మాకు అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పనే సార్ అంటేనే ఎమ్మెల్యే గారు కట్టుకో సార్ చెప్పి అని చూపించిన తర్వాతనే మేము వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేసినాము. ఈ అన్నీ తెలిసి కూడా మహేందరు 5వ వార్డు కౌన్సిలర్ కొడుకు కావాలని ఏదో కొత్త డాక్యుమెంట్స్ ఉన్నాయి నా దగ్గర, వీళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయని కొత్త మనుషులు తీసుకొని వచ్చి ఇక్కడ గోడ గూలగొట్టి ఇచ్చేసిండు. నేను మా మీదకి వచ్చి దౌర్జన్యం చేయబోయిండు. నేను పోలీస్ వాళ్లకు 100కి డైల్ చేశా. డైల్ చేస్తే వాళ్ళు వచ్చి ప్రజెంట్ ఇక్కడ ఆపారు. అక్కడ మీకు ఆపారు ఇక్కడ మేము వాళ్ళు పిలిచి వాళ్ళు వచ్చే వరకే గోడ తీసేశారు. వాళ్ళ ఆంధ్ర రాకుండా ఇల్లు కూడా తీసేసేవాళ్ళు కావచ్చు, తీసేశారు. ప్లీజ్ సార్, మీకు దండం పెడతా, నాకు న్యాయం చేయండి. మాకు ఉన్నదంటేనే మేము ఉంటున్నాము. మేము ఎవరినేం అనట్లేదు, ఎవరినేం ఆశించట్లేదు. మేము సత్తన్న కోటేసి గెలిపించుకున్నాం, మాకు న్యాయం అయిద్దని చెప్పి. ప్లీజ్ సార్, మీరు న్యాయం చేయండి మాకు. నేను స్నేహసీ వాళ్ళ భర్తను సార్. 8 నెలల కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఈ ల్యాండ్. అప్పటి నుంచి వెళ్ళి కేసులతో కొట్లాడంగా ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్న 2 నెలల క్రితం సార్ అన్నారు కదా, బాబు మీ ప్లేస్లో మీరు కట్టుకోర్రి, మీ జోలికి ఎవరు రారని చెప్పి సార్ హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినాకనే పర్మిషన్ తీసుకొని అప్లై చేసుకొని కట్టుకున్నాం సార్. కట్టుకున్న తర్వాత ఇప్పుడు 3 ప్లాట్లను 4 భాగాలు వేయాలని చెప్పి 5వ వార్డు కౌన్సిలర్ అయిన మహేందర్ మాతో గొడవ పెడతాడు. 20 రోజుల కిందట అర్ధరాత్రి 8 గంటలకు వచ్చాడు. 8 గంటలకు వచ్చి ఏందన్నా ఎందుకు వచ్చారు అని చెప్పంటే మమ్మల్ని ఎమ్మరో సార్ పంపించారు, సర్వే చేయమన్నారు ఈ ల్యాండ్ అని చెప్పి చెప్పిండు. ఎమ్మరో సార్ని డైరెక్ట్గా మేము అడగా సార్ అన్నారు కదా, మేము ఓన్లీ పంపించలేదు. అంత నైట్ మేము సర్వే ఆఫీసర్ని ఎందుకు కండక్ట్ చేస్తాం, వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు దాన్ని ఒప్పుకోకండి, కేసు పెట్టండి అని చెప్పి అన్నారు. అన్న తర్వాత సరే వచ్చి కొలుసుకొని సపరేట్కి వెళ్ళిండు అని చెప్పి కాము ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ వేరే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మాకు చూపించమన్నా కూడా చూపించకుండా మా గోడ ఊలగొట్టి నిన్న మా మీద దౌర్జన్యం చేసి వెళ్ళిపోయారు. 3 ప్లాట్లు 4 భాగాలు ఎలా పెడతారన్న, వాళ్ళు 15 ఏళ్ళ కిందట కూడా ఈ భూపాలపల్లిలో లేరు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నారంటూ వాళ్ళ ఆధార్ కార్డ్స్ లేవు, వాళ్ళ ఓటర్ ఐడి లేవు, అసలు వాళ్ళు ఇక్కడ లేనే లేదు సార్. లైర్మైనా ఎవరైనా ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి. ఇక్కడ లేని వాళ్ళకి ఆ ల్యాండ్ ఎలా అసైన్మెంట్ చేస్తారు, కొంచెం మాకు దయచేసి న్యాయం చేయండి సార్. మా కట్టిన గోడ ఊలగొట్టారు, ఆస్తి నష్టం చేశారు, ఎవరు లేము. ఒక ఆడపిల్ల మా భార్య మాత్రమే ఇంట్లో ఉంది. ఇంట్లో తను ఒక్కతున్న సమయంలో వచ్చి గోడ ఊలగొట్టి తన మీదకి దౌర్జన్యం చేసుకుంటూ వెళ్ళిపోయారు.